హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ మా ఇంటి స్పెషల్ కాకరకాయ కారం. కాకరకాయ కారం దాదాపుగా అందరూ చేసేదే, దాదాపుగా అందరిది ఒకే తీరు. ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అలాగే ఇది మా ఇంట్లో చేసే రెండు మూడు రకాల్లో ఒక తీరు, నాకు నచ్చే తీరు. నెల రోజులు తగ్గకుండా నిల ఉంటుంది. మంచి ఘాటుగా తెలిసి తెలియని తీపితో చాలా చాలా రుచిగా ఉంటుంది. మా మమ్మీ చేసే తీరు తిని తిని ఇలా ఎందుకు చేయకూడదు అని నాకు నేను మోడిఫై చేసుకుని చేస్తున్న తీరు. ఆ తర్వాత మా ఇంట్లో ఇది అందరికి ఫేవరెట్ అయిపోయింది అనుకోండి, షూర్గా మీకు నచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా అరకిలో కాకరకాయల్ని చెక్కు తీసి ఉంచుకోండి. తర్వాత అర ఇంచు మందాన తగ్గకుండా ముక్కలు కోసుకోండి. మరీ సన్నవగ్గు కోస్తే టెక్స్చర్ అంతా బాగుండదు. కాకరకాయ కారంలో కనీసం అర ఇంచు మందానైనా ఉంచుకుంటే ముక్కలు ఊరి చాలా రుచిగా ఉండడమే కాదు, ముక్క నోటికి అందుతుంది. ఇలా తరుక్కున్న ముక్కల్లో ఒక టీ స్పూన్ పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసి బాగా పట్టించండి. తర్వాత ఈ ముక్కల్ని కనీసం గంట సేపైనా ఊరనివ్వాలి. గంట తర్వాత కాకరకాయ ముక్కకి ఉప్పు పట్టి నీరు వదులుతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండితే ముక్కల్లోని పసరంతా వచ్చేస్తుంది. ఈ ముక్కల్ని పిండితే వచ్చేటువంటి పసరు బాగా ఘాటుగా ఉండేటువంటి చేదు, దీన్ని తినలేవు. ముక్కల్లో ఇంకా చేదు ఉంటుంది, అది వేగాక మనం తినగలిగేంత మాత్రంలో ఉంటుంది. ఇప్పుడు పిండుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకోండి. ఇందులో ఓ కప్పు మజ్జిగ, చిన్న రెబ్బ చింతపండు వేసి మీడియం ఫ్లేమ్ మీద మజ్జిగ కాకరకాయ ముక్కల్ని పీల్చుకొని ఇగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. సుమారుగా 8 నుంచి 10 నిమిషాల్లో మజ్జిగ ఇగిరిపోతుంది. కాకరకాయ ముక్కలు ఇదిగో ఇలా పొడి పొడిగా ఉంటాయి, మాడకుండా చూసుకోండి చాలు. ఇప్పుడు కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ముందు లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపండి. పప్పులు కరకర పంటి కింద నలగాలి, సో నిదానంగా ఓపిగ్గా వేపుకోవాలని గుర్తుంచుకోండి. పప్పులు రంగు మారుతూ ఉంటాయి, అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పప్పుని ఎర్రగా వేపండి. చూడండి, పప్పు ఇలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, అప్పుడు పప్పు వరకు తీసి మిక్సర్ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సర్ జార్లో 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు, 4-5 టేబుల్ స్పూన్ల కారం, పెద్ద పిడికెడు వెల్లుల్లి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి బరకగా అంటే 2-3 సార్లు పల్స్ చేసి తీసుకోండి చాలు. ఏదో వెల్లుని కచ్చాపచ్చాగా దంచడానికి మాత్రమే మిక్సీ పడుతున్నాం, అసలు గ్రైండింగ్ అవసరమే లేదు. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు దాకా నూనె వేడి చేయండి. ఇందులో మనం ఉడికించుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ముక్కని ఎర్రగా వేగనివ్వాలి. ఈ ముక్కలు వేగడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. మీరు ఎంత నిదానంగా వేపితే అంత నిల ఉంటుంది కాకరకాయ కారం. నాకు సుమారుగా 20 నుంచి 22 నిమిషాల సమయం పట్టింది. ఇంకో విషయం, కాకరకాయ వేగేటప్పుడు చింతరెబ్బలు కనిపిస్తే తీసేయండి. ఉన్నా ఏం పర్వాలేదు, కానీ నూనె కాస్త నల్లబడుతుంది అంతే. నేనైతే కనపడినంత మేర చింతరెబ్బలు తీసేశాను. సుమారుగా 20 నిమిషాలు వేపుకున్న తర్వాత కాకరకాయ ఇదిగో ఇలా ఎర్రబడింది. ఇప్పుడు ఇందులో 4-5 రెబ్బల కరివేపాకు, గ్రైండ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం, 50 నుంచి 60 గ్రాముల దాకా బెల్లం లేదా పంచదార వేసి కారాన్ని జస్ట్ ఓ పొంగు రానివ్వండి చాలు. ఆ తర్వాత స్టవ్ ఆపేసేయాలి. అంతకంటే ఎక్కువ వేగితే కారం మాడిపోతుంది, అస్సలు రుచిగా అనిపించదు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనీసం 4 రోజుల పైన నిల ఉంటుంది. ఇది మీరు వేడి వేడి నెయ్యన్నంతో కలిపి తింటుంటే చెప్పనలివి కాదా రుచి, అంత గొప్పగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.